నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. సుహృజులందరికీ నమస్కారం. పాశుపతి అంటే ఏమిటి? పాశుపతి అంటే ఏమిటి? పాశుపతం అంటే ఏమిటి? దీని మీద కొంచెం మీకు వివరణ ఇద్దాము. వివరణ విన్నట్టయితే మీకు సంపూర్ణ అవగాహన కలుగుతుంది, దాన్ని బట్టి మీరు చేయగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంలో మీ దగ్గరికి వచ్చాను. ఇది అనుశాసన పర్వంలో ఉమామహేశ్వర సంవాదం అని 145 పేజీలు ఉంది. అందులో ఉమాదేవి, పార్వతీదేవి మహాతల్లి ఎన్నో విషయాలు అడుగుతుంది. ఆవిడికి తెలియక కాదు, మన ప్రజలందరికీ తెలియచేయాలని అందులో ఎన్నో విషయాలు చెప్పారో. చెప్పని విషయం లేదు అసలు అందులో. నేను చదివాను, ఆకలింపు చేసుకున్నాను. చాలా గొప్ప విషయాలు అందులో. మీ అందరికీ కొందరికి కొన్ని కొన్ని విషయాలు అన్నీ తేవడం చాలా కష్టం, టైం పడుతుంది. ఎవరికి 10 నిమిషాలకు మించి చూసి వీడియో చూసే ఓపిక లేదు. ఇది ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వీడియోలో తీసుకొస్తాను. ఈ వీడియోలో ఆ పాశుపతం అనేది నేను తీసుకొద్దామని చెప్పాను, చెప్తున్నాను. ఆ పార్వతీదేవి ఉమామహేశ్వరుని లోక కళ్యాణార్థం ఏమడిగిందంటే, ఆవిడ చాలా గొప్ప ప్రార్థన చేసింది. ఇది మీరు శ్లోకం, ప్రార్థనా శ్లోకం కింద శివుడికి ఉపయోగించుకుంటే ఆయన ఎంతో సంతృప్తి పడతాడు. ఎందుకంటే ఆయన భార్య చేసింది కాబట్టి. త్రియక్ష త్రిశశ్రేష్ట త్రియంబక త్రిశ త్రిదశాధిప త్రిపురాంతక కామాంగహర త్రిపద గాధర దక్షయజ్ఞ ప్రమథన శూలపాణే హరిశూదన నమస్తే లోకపాలేశ లోకపాల వరప్రద. త్రియక్ష మూడు కన్నులున్నవాడు, త్రిజజ శ్రేష్ట దేవతల్లో శ్రేష్ఠుడు, త్రయంబక మూడు కళ్ళు ఉన్నవాడు, త్రిదశాధిపయ వాళ్ళందరికీ దేవతలకు అధిపతి. అన్నీ ఇలాగే త్రిపురాంతకి అన్ని చక్కటి శ్లోకం ఇది. త్రియక్ష త్రిజజ శ్రేష్ట త్రియంబక త్రిదశాధిప త్రిపురాంతక కామాంగహర త్రిపద కాధర దక్షయజ్ఞ ప్రమథన శూలపాణే హరిశూదన సహ సహ నమస్తే లోకపాలేశ లోకపాల వరప్రద. నాకు అన్ని చెప్పవయ్యా, లోక కళ్యాణార్థం ఏమి ఆచారాలు ఏమిటి, నిన్ను ఎలా చేరతారు అని అడిగింది. అడిగితే ఆయన చాలా చెప్పాడు. అందులో ముఖ్యంగా నేను మీకు చెప్పబోయేది పాశుపతం అంటే ఏంటని ఆయన చెప్తూ, అహం పశుపతిర్నామ భక్త యజమానవ సర్వే పాశుపతాజ్ఞేయ భస్మదిగ్ధతనూరహ. అహం పశుపతి, నేను పశువులకు పతిని. పశువు అంటే పాశము చేత కట్టబడినది. మనం కామ రాగ భయ ఇలాంటివన్నింటి వాటితోటి మనం కట్టుబడినాం. కామంతో, అనురాగంతో, ప్రేమతో, భయంతో ఇలాంటి మన ఎన్నో బంధాలు, భవబంధాలు అంటారు వీటిలన్నింటినీ, ఈ బంధాలతో కట్టుబడి ఉన్నాము. అందుకనే ఈ పశువులు మనం, ఈ పశువులకి పతి ఆయన అంటే భర్త, రూలరు, ప్రభువు, ఆయన ప్రభువు కాబట్టి పశుపతి. అహం పశుపతి ఇర్నామ మద్భక్త నా భక్తులు ఏచమానవ ఏ మానవులైతే నా భక్తులుగా ఉండి సర్వే పాశుపత వాళ్ళందరూ పాశుపతులు, నా భక్తులుగా ఉన్న వాళ్ళందరూ పాశుపతులు. జ్ఞేయ భస్మదిగ్ధతనూరుహ తెలుసుకో, వాళ్ళ శరీరం అంతా కూడా భస్మాన్ని ధరించి ఉంటారు. అఘోరాలు వాళ్ళు మీకు కుంభ మహాకుంభం అదే అయినప్పుడు హరిద్వార్లో కుంభమేళాలో కనపడుతూ ఉంటారు నాగసాధువులు. వాళ్ళు ఒంటి నిండా ఇది ఉంటుంది, ఈ భస్మం దిద్దుకుని. కనీసం కొంచెమైనా మనం భస్మం పెట్టుకుంటే ఆయన భక్తులు అవుతాం. నాకు శివుడు నాకు చాలా ఇష్టం, కానీ విభూతిని మాత్రం ధరించను అంటే కుదరదు. ఆయన అది పాశుపతం అంటే. పాశుపతం అంటే శివుడి యొక్క భక్తులు. పాశుపత హోమం చేస్తే మీరేమవుతారు? శివుడు భక్తులు అవుతారు. శివుడు భక్తులైతే ఆయన ఏం చేస్తాడు? ఆయన మీ గురించి చూసుకుంటాడు. ఎలా చూస్తాడు? రక్షణార్థం మంగళార్థం చ పవిత్రార్థం చ భామిని లింగార్థం చే భక్త అహం భస్మద దత్తం మయాపురా. వాళ్ళందరినీ రక్షించడం కోసం, వాళ్ళకి మంగళం చేయడం కోసం, పవిత్రం చేయడం కోసం ఓ నా ప్రియురాల లింగం ఇచ్చాను వాళ్ళకి, భస్మాన్ని కూడా ఇంతకుముందు ఇచ్చాను. వాళ్ళందరూ భస్మాన్ని పెట్టుకుని చక్కగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ పాశుపతులు, వాళ్ళందరూ నాకు చాలా ప్రియులు అని
చెప్పాడు. మమ పాశు పతం దివ్యం యోగశాస్త్రమనుత్తమం సూక్ష్మం సర్వేషు లోకేషు విమృశ్యంత ఆశ్చర్యంచరంతితే. వాళ్ళు నా పశుపుతలందరూ నన్ను తలుచుకుంటూ నా కార్యక్రమాలు నా చేసిన పనులన్నీ తలుచుకుంటూ నన్ను ఎలా చేరాలి అనేటటువంటి ఇది చూసుకుంటూ చర్చించుకుంటూ లోకమంతా తిరుగుతూ ఉంటారు. ఇంకా చాలా చెప్పారు, టైం పడుతుంది చెప్పడానికి. మళ్ళీ ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి తెలుసుకోండి, పాశుపతం అంటే పశుపతి యొక్క భక్తులు, పాశుపతులు. మీరు పశుపతికి పాశుపతి కావాలా, శుభ్రంగా ఈ భస్మాన్ని ధరించండి. ఇప్పుడు అందుకే మనం శరీరం అంతా రాసుకోలేనటువంటి శివభక్తులు ఏం చేస్తూ ఉంటారంటే నుదుటికి రాసుకుంటారు, ఛాతీకి రాసుకుంటారు, మోచేతులకి పైన కింద చేతులకి రాసుకుంటారు, పొట్ట మీద రాసుకుంటారు. ఇది లఘువుగా పాటించేటటువంటి పాశుపత యోగం. మీరు పాశుపత యోగం తెచ్చుకోవడం అంత కష్టం కాదు. భస్మాన్ని ధరించండి. ఈ భస్మాన్ని ఏది ధరించాలి, ఏ భస్మం పెడితే ఆ భస్మాన్ని ధరించగలరా? రెండు భస్మాలు ఉత్తమంగా చెప్పబడ్డాయి. ఒకటి ఏంటంటే ఆవు పేడ నుంచి చేసిన పిడకల నుంచి వచ్చినటువంటి భస్మము, దాంతో చేయొచ్చు. రెండోది చితాభస్మం. ఆ చితలో చితిలు పెట్టగా మిగిలిపోయిన దాంట్లో ఆ ఎముకలు అవి ఏరేసి జస్ట్ భస్మాన్ని మాత్రమే తీసుకుని దాన్ని ధరించండి. ఏదైనా ఈ రెండు భస్మాలు ధరిస్తే మీకు పవిత్రమే. సాధారణంగా విభూతికాయలను ఇచ్చి వాటిల్లో ఏం విభూతిస్తారో నాకు కొంచెం డౌటు. కొన్ని చోట్ల బయట చూస్తే కొందరు శుద్ధ ముక్కలు ఇస్తున్నారు, శుద్ధ పొడి ముక్కల్ని. కొందరేమో చాక్ పీసులు పొడి చేసి ఇస్తున్నారు, రకరకాలుగా ఇస్తున్నారు. చూసుకుని ధరించండి. ధరించినట్టయితే మీకు పాశుపతులు అవుతారు, పాశుపత యోగం వస్తుంది, మీకు శుభం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సుమస్తునిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాళీ వర్షది పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంత నిర్భయ పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శతం శతం శుభం భూయాత్.